శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న కూంబింగ్ ఆపరేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ ఫిలిం పుష్ప 2 దారుల్. పుష్ప 1 మూవీ వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో పుష్ప 2 మూవీ వస్తుంది. ఈ మూవీ షూటింగ్ 50% షూటింగ్ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 15 గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. పుష్ప 1కి 180 కోట్ల బడ్జెట్ పెడితే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 450 కోట్లు కలెక్ట్ చేసి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్ ఎర్గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2కి ఏకంగా 450 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా 1000 నుండి 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇక పుష్ప 2లో హీరోయిన్స్ గా రష్మిక మందన అలాగే సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే రష్మిక మందన పుష్ప 2లో చనిపోతుంది. అయితే రష్మిక మందనని చంపేది ఎవరో కాదు, పుష్ప 1లో పుష్పకి ఫ్రెండ్ గా నటించిన కేశవ అనే పుష్ప 2లో రష్మికని చంపి పుష్పకి ఇవన్నీ పొడి పొడుస్తాడు. ఈ సినిమాలో సాయి పల్లవి కానిస్టేబుల్ రోల్లో నడుస్తుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్స్ గా జగపతి బాబు, విజయ్ సేతుపతి అలాగే ఫాత్ ఫాసిలు మెయిన్ విలన్స్ గా నడుస్తున్నారు. విజయ్ సేతుపతి రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఆయనకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. ఈ పిక్స్ చూడగానే బన్నీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ కి అలాగే విజయ్ సేతుపతికి ఈ సినిమాలో మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు అయితే వేరే లెవెల్లో డైరెక్ట్ చేస్తున్నారంటే సుకుమార్ గారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. రీసెంట్ గానే సినిమాకు సంబంధించిన టీజర్ను కూడా రిలీజ్ చేశారు. అతి త్వరలో అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారట మూవీ టీమ్. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.